ఇంతేకాకుండా దీర్ఘకాలిక మన ప్రణాళికను రూపొందించి శానిటేషన్ కానీ డ్రింకింగ్ వాటర్ కానీ తాగునీరు కానీ లేకపోతే పారిశుద్ధ్యం గురించి కానీ ఒక ప్రణాళికాబద్ధంగా ఇవాళ ముఖ్యమంత్రి గారు టైం టు టైం రివ్యూ చేస్తూ సమీక్షిస్తూ సలహాలు ఇస్తూ సూచనలు ఇస్తూ మా అందరికీను ఆయన ప్రభుత్వం నడిపిస్తున్న తీరు ఇవన్నీ వాస్తవాలు. ఈ కల్లబల్లి మాటలు ఇవాళ వచ్చి పకటి వేసకాలలాగా వచ్చి ఇవాళ ఎన్నికలు వచ్చాయని చెప్పి రోడ్డు మీద వచ్చి మాట్లాడుతున్నారు. ఈ 18 నెలల కాలంలో ఏనాడైనా సరే కార్యక్రమాల గురించి ఆలోచించి మాట్లాడారు వీళ్ళు అర్బన్ ప్రాంతాల గురించి. మీ వల్ల ఇవాళ ముఖ్యమంత్రి గారు మీరు ఇచ్చిన మద్దతు వల్ల ఇవాళ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న ఈ నేపథ్యంలో పట్టణ ప్రాంతాల్లో ఉన్న మీ తాలూకు ఆరోగ్యం, పట్టణ ప్రాంతాల్లో మీరుండన మీ విద్య, మీ పిల్లలకు విద్యా అవకాశాలు, పట్టణ ప్రాంతాల్లో ఉంటున్న మీ అందరికీ తాగునీరు అవసరాలు, పట్టణ ప్రాంతాల్లో మీరుంటున్న మురుగవాడలో ఉంటున్న మీ తాలూకా పరిశుభ్రత, మీకు కావలసిన మౌలిక సదుపాయాలు వాటి అన్నిటికీ 100కు 100% బాధ్యత వహిస్తూ ఎప్పటికప్పుడే దానికి కావలసిన కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకుంటూ ఈ ప్రభుత్వం ముందుకు సాగుతుంది సాగుతుంది అని మీ అందరికీ మాటిస్తూ ఈ ప్రభుత్వం మీది, మీకే ఆలోచన ఉందో మీ ఆలోచన ప్రకారమే విధానాలు రూపొందిస్తూ ఈ ప్రభుత్వం కార్యాచరణ చేస్తుందనే విషయాన్ని కూడా రాష్ట్ర ప్రధానికి తెలియజేస్తున్నాం. కాబట్టి జరుగుతున్న ఎన్నికల్లో ఏదైతే గ్రామీణ ప్రాంతంలో ఇచ్చిన మీరిచ్చిన మద్దతు ఉందో పట్టణ ప్రాంతాల్లో కూడా తప్పకుండా ఇచ్చి ఇంకా మా బాధ్యతను పెంచి మీకు ఇంకా సేవ చేసే అవకాశాలు మరి మా కౌన్సిల్స్ ద్వారా ఇవ్వని ప్రజానికి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. రాష్ట్ర బంధుకు సంబంధించి ఇప్పటికే మా ప్రభుత్వం తాలూకా మా పార్టీ తాలూకా అభిప్రాయాన్ని మా సమాచార మంత్రి గారు, మా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు ప్రభుత్వ మా పార్టీ విధానాన్ని ఆయన తెలియపరిచారు. పూర్తిగా దానికి మా సంఘీభావం తెలియజేస్తున్నాం. విశాఖ హక్కు, ఆంధ్రుల హక్కు, దాన్ని పరిరక్షించుకోవడం, దాన్ని కాపాడుకోవడం అనేది మా బాధ్యతగా, నష్టాలలోపు నుంచి లాభాల్లోకి ఏ విధంగా తేవాలో ఇప్పటికే మా ముఖ్యమంత్రి గారు ఒక లేఖ రూపంలో పలు సలహాలు సూచనలు కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చారు. ప్రత్యేక మరి ప్రధానమంత్రి గారికి లేఖ కూడా రాశారు, కేంద్ర మంత్రులు కూడా కోరారు. మా విధానం ఇప్పటికే తెలియజేశాం, పూర్తిగా దానికి కట్టుబడి ఉన్నాం. బంద్కు వచ్చి మా సంఘీభావాన్ని పూర్తిగా తెలియజేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన రవాణా సంస్థ రవాణా దాన్ని వాటిని కూడా మా మంత్రి గారు తెలియజేశారు. మధ్యాహ్నం వరకు కూడా అన్ని బస్సులన్నీ కూడా బంద్ చేస్తామని చెప్పారు. బీజేపీ వైఖరి ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా మా వైఖరి మాత్రం నిలకడగా ఉంది. మాకు ఇంకో పార్టీ వైఖరితో మా సంబంధం లేదు. ఈ రాష్ట్రంలో ఉన్న విశాఖ హక్కు, ఆంధ్ర హక్కు మా అందరి హక్కు, దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరికీ ఉంది. అదేవిధంగా నష్టాల నుంచి లాభాలు తెలుసుకునే బాధ్యత మనకు ఉంది. కాబట్టి ఒక బాధ్యత గల ప్రభుత్వంగా, ఒక బాధ్యత గల పార్టీగా ఏదో మాటలే కాకుండా దానికి కావాల్సిన అవసరమైన సలహాని సూచనని కూడా మా ముఖ్యమంత్రి గారు సూచించి ఆ విధానం చేస్తే బాగుంటుందనే విధానం కూడా ఆయన చెప్పిన నేపథ్యం మా పార్టీ విధానం కూడా తెలియజేశాం. ప్రజలను వచ్చి
ఏంటి అన్నా గ్యారెంటీ ఏం ఓపెన్ చేయిస్తాను ఏంటి ఇవి ఇవి ఎలా మద్దతు ఇస్తే అన్నా గ్యారెంటీ ఎలాగ ఓపెన్ చేస్తాను అన్నా గ్యారెంటీ ఓపెన్ చేసి మళ్ళీ ఏం చేద్దామని అర్థం ఉద్దేశం ప్రజలకు వచ్చి అన్నా గ్యారెంటీ కాదు కావాల్సిన ప్రజలకు కావాల్సింది అన్నం పెట్టే అవకాశాన్ని కల్పించాలి ప్రజలొచ్చి చేయి పట్టేవాడిగా ఉండకూడదు చేయి పెట్టేవాడిగా ఉండాలి ఎప్పుడూ కూడా ప్రభుత్వాలు నాయకత్వాలు ఉండాలి నాయకత్వాలు అంటే ఆ రోజు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఉండారు రైతు అంటే చేయి చాచేవాడు కాదు అన్నం పెట్టేవాడిగా ఉండాలని కోరాడు ఆ రకంగా ప్రజలందరూ కూడా ఉండాలి ఆ రకంగా సామాన్యులందరూ కూడా పేదవాళ్ళందరూ కూడా ఆ రకంగా అభివృద్ధి చెందాలి అందులో ఎంత అవినీతి జరిగిందో మనం చూసాం కదా అన్నా క్యాంటీన్లో కన్స్ట్రక్షన్ చేసిందంటే ఎంత అవినీతి జరిగిందో లేకపోతే ఇచ్చిన ఏజెన్సీలు ఏ విధంగా అవినీతితో కూరుకు చేశారో చూసాం కదా దానికి ప్రత్యేకంగా ఈరోజు నాకు అన్నం లేకుండా అలమటిస్తాను బాధపడతానని నేపథ్యం ఏ ఒక్కరికి లేకుండా ఈ ప్రభుత్వం పరిపాలన చేస్తుంది అటువంటి అవసరం లేకుండా ఇవాళ ఈ ప్రభుత్వం పరిపాలన చేస్తుంది ప్రతి అంశాన్ని కూడా క్షుణ్ణంగా దాన్ని సున్నితంగా తీసుకొని దానికి పరిష్కారాన్ని వచ్చి మా ప్రభుత్వం కల్పిస్తుంది ఆ నేపథ్యం దిశగా ముందుకెళ్తున్నాం ఓకేనా కాకపోతే చంద్రబాబు నాయుడు గారి మాటలు చూస్తే జాలీను జాలేస్తుంది ఒక్కోసారి నాకు చూస్తున్నాను వాళ్ళ స్టేట్మెంట్లు వాళ్ళు నేను అయ్యో మంచి ఇవాళ తెలుగుదేశం పార్టీ పని అయిపోయింది క్షేత్రస్థాయిలో అయితే పూర్తిగా కూడా వాళ్ళు నిరసించిపోయారు నాయకత్వం నాయకత్వం ఉంటే కదా కార్యకర్త ఎవడు ఉంటాడు అది ఎక్కడ ఏ ప్రాంతంలో ఏ ఏ నియోజకవర్గంలో ఆ నాయకుడు ఇది నా పార్టీ ఇవాళ ఎన్నికల్లో పోటీ చేయాలా నేను వచ్చి దానికి నామినేషన్ వేయాలా వేయించాలా అని నా కార్యకర్త సమాయత్వం చేయాలని చేశాడు చెప్పనండి వాళ్ళు పేపర్లు తప్ప ఏమనంటే ప్రెస్ మీట్లను టీవీల దగ్గర మాట్లాడడం ఎందుకంటే ఓ రెండు టీవీలో ఓ రెండు టీవీలో మూడు టీవీలో ఓ రెండు పేపర్లో ఉన్నాయి కాబట్టి అందులో రాయించుకోవడం చేస్తున్న ప్రయత్నాలు తప్ప రాష్ట్రం మొత్తం ఎక్కడైనా జరిగిన నేను ఉన్నాను ప్రతిపక్షంలో చెన్నాళ్ళు ఇలాంటి ఎన్నికలు వచ్చిన సమయాలు వస్తే నియోజకవర్గ స్థాయిలో జిల్లా స్థాయిలో సమావేశాలు పెట్టి కార్యకర్తలు సమాయత్తం చేసి ఎన్నికలకు వచ్చి పర్యవేక్షణలు వేసి ఎన్నికలకు వచ్చి చూస్తుంటూ ఏ రోజు ఎక్కడ జరిగింది చేస్తూ ఆ కార్యక్రమాలు చేస్తాం ఇవి ఎక్కడ రాష్ట్రంలో ప్రతిపక్షం అంటే ఎక్కడ కనిపిస్తుంది పేపర్ ప్రతిపక్షం కనిపిస్తుంది తప్ప ప్రతిపక్షం ఎక్కడుంది మీ వాళ్ళు ఉన్నది వచ్చి ప్రతిపక్షం వచ్చి ఏ టీవీ ఫైవో లేకపోతే ఏబిఎన్ఓ లేకపోతే ఈనాడో లేకపోతే దానికి సంబంధించిన ప్రతిపక్షం తప్ప పేపర్ ఆ టీవీల తాలూ ప్రతిపక్షం తప్ప ప్రజల తాలూ ప్రతిపక్షాలు లేదు మరో నేను 30 సంవత్సరాల రాజకీయంలో చూశాను 2009 2794 దాంట్లో 578 వార్డులు వచ్చి ఇనానమస్గా వచ్చాయంటే అందులో 571 స్థానాలు ఇనానమస్ వచ్చింది దిస్ ఇస్ ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ హిస్టరీ 2005లో స్థానిక ఎన్నికలు జరిగినాయి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను ఆ రోజు మంత్రిగా ఉన్నాను 110 మున్సిపాలిటీలు ఉండేవి ఆంధ్ర రాష్ట్రంలో సుమారు 98 ఆ రోజు నాకు సబ్జెక్ట్ కరెక్షన్ లేదా 100 ఒక 10 12 పోయినాయి అన్నీ గెలిచాం అప్పుడు కూడా ఇన్ని ఇనామ్స్ రాలేదే ఈ పర్సంటేజ్ రాలేదే ఈరోజు 97 గెలిచాయని చెప్తున్నాను సారీ 87 గెలిచాయని చెప్తున్నాను ఎందుకంటే ఇది ప్రజల మాట ఇదేదో నా మాట కాదు లేదు నీ మంత్రి గారు నేను మాట్లాడుతున్నా ఏదో అహంభావంతో మాట్లాడుతున్న మాట కాదు మా నాయకుడు చేసిన పరిపాలన మా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమం రోజుకి 24 గంటలు ప్రజల కోసం తపన పడి తాతపడి వారి కోసం ఆలోచన చేస్తూ ప్రతి సామాజిక ఏ కార్యక్రమం కావాలో ఆ కార్యక్రమం చేస్తున్న మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పరిపాలనకి ఇవాళ ప్రజలు తీర్పు అది గ్రామీణ ప్రాంత తీర్పు అదే తీర్పు పట్టణ ప్రాంతాల్లో కూడా ఇవ్వబోతున్నారు ఎన్నికల్లో ముగించిన మార్గదర్శకాలు నెరవేర్చిన ముఖ్యమంత్రులు ఒకరో ఇద్దరు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు మొదటివాడు అందులో ఇంతకుముందు రాజశేఖర రెడ్డి గారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకెవరు అక్కడి అందుకే దానికి ప్రతిఫలంగా ఇవాళ ఎన్నికల్లో ఈ విజయాలు
అంతే కానీ చంద్రబాబు నాయుడులకు మాయా మోసం దగ ఈ మానిపులేషన్ దాని మీద ఇప్పుడు ఆధారపడలే అవసరం కూడా లేదు మాకు అవసరం కూడా లేదు మాకు అందుకే అందుకో ఆ ధైర్యంతోనే ఇవాల మాట్లాడుతున్నా ఇవాల ఇంకోసారి కూడా ప్రజారికన కోరుతున్నాం ఆ మాయి మాటలు మోసం మాటలు మనకొద్దు ఒక మంచి పరిపాలనని ఒక మంచి సాంప్రదాయాన్ని మనతో ముందుకు వెళ్దామని కోరుకుంటూ మీరు ఇదే విధంగా మాకు మరొకసారి విజయం చేకూర్చమని కోరుతున్నాను